హాయ్ ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ శామ్సంగ్ కొంటున్నారా? అయితే ఈ ట్రిక్ని ఉపయోగించి ఆ ఫోన్ ఒరిజినలా కాదా అని తెలుసుకోండి. ఏ విధంగా మనం తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ యొక్క డయల్ ప్యాడ్ని ఓపెన్ చేయండి. ఈ డయల్ ప్యాడ్లో *#0*# అని కొట్టంగానే ఒక మెనూ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా రెడ్, గ్రీన్, బ్లూ, రిసీవర్, వైబ్రేటర్, డిమ్మింగ్, మెగా క్యామ్, సెన్సార్, టచ్, స్లీప్, స్పీకర్, సబ్ కీ, ఫ్రంట్ క్యామ్, లో ఫ్రీక్వెన్సీ, బ్లాక్, ఈ విధంగా మనకు కనపడుతుందండి. ఇప్పుడు మనం ఈ మొత్తము మన డివైస్లో ఉంటాయండి. ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయో పనిచేయవో మనం తెలుసుకోవచ్చండి. ఏ విధంగా అనుకుంటే, ఫస్ట్ ఇది రెడ్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేద్దాం. మొత్తం రెడ్ అయిపోతుందండి. ఏ విధంగా అంటే మనకి ఈ విధంగా రెడ్ అయిపోతుంది. మళ్ళీ టచ్ చేయగాని మళ్ళీ వెళ్ళిపోతుందండి. తర్వాత గ్రీన్, ఈ విధంగా గ్రీన్ మొత్తం బాగానే ఉంది. బ్లూ, బ్లూ మొత్తం సైడ్లో మొత్తం బ్లూ బాగానే ఉందండి. తర్వాత రిసీవర్, అంటే మనకు ఏమైనా సౌండ్స్ ఎలా రిసీవ్ అవుతున్నాయి ఇది మనకు చూపిస్తుందండి. కావాలంటే మీరు వినండి. డిమ్మింగ్ ఎలా ఉంటాయి, అదిగోండి డిమ్మింగ్, కలర్ షేడ్ తక్కువడం, ఆ విధంగా ఇదిగోండి ఇట్లా డిమ్ అవుతున్నాయి చూడండి. ఇది బ్యాక్ కొడితే బ్యాక్ వచ్చేస్తుందండి, ఒకవేళ రాకపోతే. తర్వాత మెగా క్యామ్, మనకి బ్యాక్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుందో ఈ విధంగా మనకి కనపడుతుందండి. ఓకే. తర్వాత సెన్సార్, ఈ సెన్సార్ మన సెన్సార్లు మన ఫోన్లు ఫోన్ వచ్చేటప్పుడు మనం చెవి కాడ పెట్టుకుంటే లైట్ ఆగిపోవడం, మళ్ళీ తీస్తే లైట్ రావడం, అట్లాంటి విధంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇందులో ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఈ సెన్సార్ కొట్టంగానే ఈ విధంగా అట్లా యాక్సిలోమీటర్ సెన్సార్, ప్రైక్సీ సెన్సార్ అని. ఇప్పుడు మనం చెయ్యి ఊరక ఆ సెన్సార్స్ కాడ పెడితే మనకి ఈ విధంగా కలర్స్ చేంజ్ అవుతుంటాయండి. ఊరక అక్కడికి రాగానే అదే విధంగా మన గ్రాఫ్ మోడల్, ఈ విధంగా మనకి యాంగిల్స్ మనం ఎక్కడ కదిలిస్తే అటు మనకి గ్రాఫ్స్ వెళ్ళిపోతుంటాయండి. అదేవిధంగా గ్రాఫ్ చూడాలంటే ఈ విధంగా మనం చూడొచ్చండి. ఈ విధంగా మనం ఎటు కదిలేట్లేదు కాబట్టి మనం ఇది నేను షేక్ చేస్తున్నాను, అందువలన ఈ యారోస్ అటు ఇటు కదులుతున్నాయండి. ఇది ఈ విధంగా మనం సెన్సార్ టెస్ట్ చేసుకోవచ్చండి. బ్యాక్ వచ్చేస్తే సెన్సార్ అని టచ్. ఇప్పుడు టచ్ ఏ విధంగా, ఈ విధంగా మొత్తం బ్లాంక్స్ ఉన్నాయి కదండి, ఈ టచ్ చేయగానే ఒక ఈ విధంగా వచ్చిద్దని మనం ఆటోమేటిక్గా ఈ మొత్తం బాక్సెస్ క్లియర్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుందండి. ఈ విధంగా మనం మొత్తం బ్లాక్ ఇదిగోండి. ఇప్పుడు ఇదైపోయింది, ఆ ఒక్క బ్లాక్స్ కలర్ రాగానే మనకు బ్యాక్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా టచ్ అయిపోయింది స్లీప్, అంటే ఇది లాక్ పడిపోతుంది, మళ్ళీ మనం తీస్తే కరెక్ట్గా లాక్ పడుతుందా లేదా అని స్లీప్ లాక్ పడిపోయిందండి. కరెక్ట్గా అది మళ్ళీ మనం లాక్ తీసుకోవాలండి. తర్వాత స్పీకర్, మనకి వాటిలో ఉండే డివైస్లో ఉండే ఒక మ్యూజిక్ మనకి ఎట్లా వేరియేషన్ సౌండ్స్లో వస్తుందండి. ఈ విధంగా మనకి స్పీకర్ టెస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత అయిపోయిన తర్వాత సబ్ కీ అంటే కింద మన డౌన్లో కొంతమందికి ఇక్కడ కీ ఉండిద్దండి, ఒక కీ, అదే ఆ కీ నొక్కితేనే ఒక కలర్ వచ్చిద్దండి. ఆ విధంగా మనకి ఆ సబ్ కీ టెస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం కీస్ పక్కన సైడ్లో అయి ఉంటాయండి, ఆ సైడ్లో బ్యాక్ మనకి మొత్తం ఉంటాయండి. ఈ విధంగా 2 సార్లు ట్యాప్ చేస్తే మళ్ళీ వచ్చిందని నేను మీకు ఏం చెప్పాలనుకుంటే, నా ఫ్రంట్ కెమెరా పనిచేయట్లేదండి. ఈ విధంగా నేను ఫ్రంట్ కెమెరా టెస్ట్ చేస్తున్నాను, ఏం వచ్చిద్దో చూడండి. నా ఫ్రంట్ కెమెరా ఇప్పటికైతే నిన్నటిదాకా అయితే పనిచేయలేదు. నేను సామ్సంగ్ షోరూమ్కి వెళ్ళాలండి, నా మొబైల్ సామ్సంగ్. ఈ విధంగా మనకు కనపడుతుంది ఫ్రంట్ క్యామ్, ఇదిగోండి వార్నింగ్ కెమెరా ఫెయిల్డ్ అని కనపడుతుందండి. ఓకే. తర్వాత లో